రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత, కౌంటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? త్రిమూర్తిలో హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రేపు పొద్దున 8 గంటలకు ప్రారంభిస్తారు. మొత్తం నగరంలోని 14 ప్రాంతాల్లో ఈ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ పేరు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ముసలపాకి సంబంధించినటువంటి కౌంటింగ్ దోమలగూడలో నేవీ కాలేజీలో జరుగుతుంది. అదేవిధంగా మలక్పేట, అంబర్పేటలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ యూసుఫ్ కూడా లోని కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో నిర్వహిస్తారు. శరత్ నగర్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ లో జరుగుతుంది. నాంపల్లి కౌంటింగ్ వచ్చేసి మాసర్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో జరగగా, కార్వాన్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ మాసర్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుంది. మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు మార్నింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే కౌంటింగ్ ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ దాస్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు త్రిమూర్తులు. చంద్రశేఖర్, శాంతి భద్రతల కోణంలో పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కానీ మిగతా ఏరియాలో కానీ? త్రిమూర్తిలో మనం గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి పోలింగ్ చివరి రోజుల్లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్ది అల్లర్లు జరిగినటువంటి అధికారం చూసాం మనం. అయితే వాటిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అదనం బలగాలని ఆ సమస్యాత్మక ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. అక్కడ ఎక్కడికక్కడ పలు చోట్ల భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు త్రిమూర్తులు. థ్యాంక్ యూ.